కష్టపడి అన్నిటిని భరించి అన్నిటిని తెగించి విద్యారంగ సమస్యల కోసం కొట్టాడుతున్నటువంటి యుద్ధం చేస్తున్నటువంటి ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. దేశవ్యాప్తంగా చేస్తున్నది, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక శక్తివంతమైన విద్యార్థి సంఘంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలను ప్రభుత్వం తీసుకురావడం, ఆ సమస్యల పరిష్కారం కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలున్న సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. కానీ గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అంటేనే ఒక సంఘ విద్యా సంస్థగా ఇవాళ చూసే ప్రయత్నం చేస్తున్నారు. అరే దేశం కోసం, ధర్మం కోసం, విద్యారంగ సమస్యలకు పరిష్కారం కోసం పనిచేస్తున్న సంస్థ విద్యార్థి పరిషత్. దేనికైనా తెగించి కొట్టాడే విద్యార్థుల పరిషత్ విద్యార్థి పరిషత్. ఇప్పుడు అనేక సమస్యలు ఫైట్ చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో కూడా కష్టపడి యుద్ధం చేసినటువంటి విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. కాబట్టి గత ప్రభుత్వం కూడా విద్యార్థి పరిషత్ కార్యకర్తల మీద విచక్షణారహితంగా పోలీసుల దాడులు చేయించడము, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల దాడులు చేయడము, అక్రమంగా నిర్బంధించడము, నాన్ బెలబుల్ కేసు పెట్టడము, కాళ్ళు చేతులు విరగొట్టడం గత ప్రభుత్వం చేసింది. కనీసం ఈ ప్రభుత్వం అన్నా మారుతుందా, పద్ధతి మార్చుకుంటుందా అంటే నిన్న రాజేంద్ర నగర్, హైదరాబాద్ రాజేంద్ర నగర్లో సమస్యల పరిష్కారం కోసం ఆందోళన ప్రజాసంబద్ధంగా ప్రశాంతమైన వాతావరణంలో ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థి పరిషత్ కార్యకర్తల మీద పోలీసులు విచక్షణారహితంగా దాడులు చేయడం, లాఠీ చార్జ్ చేయడం నిజంగా దుర్మార్గం. ఇది సిగ్గుచేటిది. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి అనేటువంటి సోదరి ఝాన్సీని పట్టుకోవడానికి ఇద్దరు కానిస్టేబుల్ అక్కడ ఒక బైక్ను ఆపి, ఒక స్కూటీని ఆపి, ఆ స్కూటీని తీసుకుపోయి ఝాన్సీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ గారిని వెంటాడి ఆమె జుట్టు పట్టి వెనుకకి లాగితే ఇవాళ ఇంజురీస్ అయ్యి ఇలా హాస్పిటల్లో అడ్మిట్ అయిందంటే ఇవాళ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఆ ఝాన్సీ అనే కార్యకర్త వాళ్ళ కుటుంబం కోసమో ఆమె కోసమో ఆందోళన చేస్తలేదు, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆందోళన చేస్తుంది ఆమె. ఇవాళ ఎవరైతే దాడులు చేశారు పోలీసులు ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచించాలి. మీ పిల్లల భవిష్యత్తు కోసం కొట్టాడుతుంది ఝాన్సీ అనే కార్యకర్త, విద్యార్థి పరిషత్ కార్యకర్తలు. వాళ్ళ జుట్టుబట్టి లాగి ఎంత మూర్ఖంగా టీవీలు చూస్తున్నారు, చూపెట్టింది ఇవాళ మీడియా అంతా చూపెట్టింది, ఇవాళ సభ్య సమాజం తలదీసుకుంటుంది ఇవాళ ఆ దారుణ సంఘటన విషయం. మానవత్వం ప్రతి వ్యక్తి కూడా అరే పాపం గా అమ్మాయిని జుట్టు పట్టి కిందికేసి కొడతారా, బండి మీద పోకుండా జుట్టు కొట్టి లాగుతారా అని చెప్పి మానవత్వం ప్రతి వ్యక్తి కంటి నుంచి నీళ్లు కారుతున్నాయి ఇవాళ ఆ దారుణ సంఘటన చూసి. ఇంతకంటే దారుణం ఇంకోటి కాదు. వాళ్ళు వేరే దేశం వాళ్ళు ఉంటే వాళ్ళు ఉగ్రవాద సంస్థల వాళ్ళు కార్యకర్తల వాళ్ళు పిలిచి మాట్లాడాలి. ఇంత దారుణమా ఇంత ఈ ప్రభుత్వం? విద్యార్థి పరిషత్ అంటే ఎందుకు భయం? వాళ్ళు ఏ రాజకీయ పార్టీ సంబంధించిన కార్యకర్తలు కాదు వాళ్ళు. కాబట్టి దీని మీద ఇలా ఝాన్సీ అనే ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మరి ట్రీట్మెంట్ జరుగుతున్నది, తలకి ఇంజురీస్ అయ్యి గాయాలయ్యి ఎవరు కాపాడాలి ఏమను? దాని కారకులు ఎవరు? ప్రభుత్వమే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి, డీజీపీ గారు వెంటనే స్పందించాలి, ఈ సంఘటన మీద విచారణ జరపాలి, న్యాయ విచారణ జరిపించి ఇవాళ తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర డీజీపీ గారి మీద ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఝాన్సీ త్వరగా కోలుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తున్నాం.